సో కేవీపీకి రేవంత్ రెడ్డికి ఏంటి అసలు? అన్నా ఆయన ఎవరు ఓడవరానా ఎవరు వద్దంటారు ఇప్పుడు కాదు ఎందుకు వాళ్ళిద్దరికి కేవీపీ రామచంద్రరావు అనేట ఆయన ఒక అపార చాణక్యుడు అర్థమైందన్నా ఆయన క్యాడర్ తచ్చి ఉంటుంది రావద్దన్నా ఫోన్ చేసి మరిపోతాం రావద్దన్నా 5 నిమిషాలు అన్న పిలిస్తాం అది ఓకే రేవంత్ రెడ్డి ఎందుకు అపోజ్ చేస్తారు అన్న అసంతోళ్ళు వద్దాన్ని అసంతోళ్ళు నేను తట్టుకోలేదు నేను లీడర్ కావాలంటే వాళ్ళు ఎవరు ఉండదు కదా ఇక్కడ శివకుమార్ తోటి బాగున్నాడు కదా ఎవరు డీకే తోటి ఎవరితో డీకే శివకుమార్ తోటి అవన్న ఆయన ఆయన అక్కడ సీఎం ఆస్పిరెంట్ ఈయన సీఎం ఆస్పిరెంట్ ఇద్దరి కొన్ని చాలా కలుస్తాయి ఆయన 3 గంటల కరెంట్ అంటే ఆయన 5 గంటల కరెంట్ అన్నాడు ఇద్దరికి ఆ వేవ్స్ కుదరాలే కదా అన్న ఓకే ఇప్పుడు డీకేను రేవంత్ రెడ్డి ఒకటే అది ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేము ఇప్పటికైతే ఒకటేనా ఇప్పటికి ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేము ఇద్దరు క్యారెక్టర్స్ సునీల్ కనుగోలు వీళ్ళ దాని సునీల్ కనుగోలు డీకే రేవంత్ రెడ్డి ఇదంతా ఒకటేనా అంతే ఇప్పుడు వీళ్ళు రాహుల్ టీమా ఎవరు ఎందుకైతుంది అన్న అలా రాహుల్ గాంధీ టీం మంచి వాళ్ళు అన్న ఆయన అమ్మే టీం కూడా కాదు అక్కడ ఏదో 3-4 టీంలు ఏం లేవు అన్న వాళ్ళు ఆ టీంలలో ఆ గ్రూప్లన్నీ ఉన్న వాళ్ళతో నేను పనిచేసిన అందుకే అడుగుతున్నా అలా కేసీ వేణుగోపాల్ ఈ టీం అంటే ఒకటి వేరే పాలిటిక్స్ వాళ్ళ అంతర్గతంగా వాళ్ళ రాజకీయాలు నడిపే టీం వేరే ఇద్దరిది కూడా వాళ్ళు వేయడానికి బయట కనిపించరు బయట వస్తారు కానీ నువ్వు వీళ్ళు అని వీళ్ళు టీం ఈ పని మీద ఉన్నారనేది మీరు ఏడ కూడా చెప్పారు ఇప్పుడు డీకే కోఆపరేట్ చేస్తాడా సీఎం కావడానికి రేవంత్ రెడ్డి ఆయనదే నడుస్తాడు ఆయనే కాలేకపోయినా ఆయన ఏం చేస్తాడు అంతేనంట మన మన దిగిండు రంగంలో దిగిండు వీళ్ళ చేపల్లో తీసుకొని పోయి పోతుండు అక్కడ కూడా అవుతుండు గీతుండు అంటే ఆడ సిద్ధరామయ్య అంత పవర్ఫుల్ లీడర్ ఇవ్వలేదు నేను కర్ణాటకలో పనిచేసినా కదా ఇన్ఛార్జిగా ఆయనంత పవర్ఫుల్ ఇవ్వలేడు అర్థమైందన్న ఇది ఏందనంటే ఇంకో ఆల్టర్నేట్ లీడర్ లేక ఈ లీడర్లలో గట్టిగా ఎవరన్నా మార్కెట్లో ఉంటే వేరే ఉండు కౌంటింగ్ అయినాక రేపు ఎమ్మెల్యే రిజల్ట్ వచ్చినాక గెలిచినాక మీ రెసంటోళ్ళు ముందుకు వస్తారో చూడు కాదు 65 లోపల ఉంటే కనుక బెంగళూరుకి షిఫ్ట్ చేస్తాడు డీకే శివకుమార్ ఆల్రెడీ సినిమా ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ వచ్చాడంట కదా అలా నిన్న ఛానల్లో చూసిన వైట్ సెక్యూరిటీ పెంచేసిండ్రు ఇంటెలిజెన్స్ అని కౌంటింగ్ కాకుండా సెక్యూరిటీ ఎట్లా పెంచుతారు అంటే రాపించుకోండి ఏంటంటే యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి సంబంధించి రాసేటి ఎందుకనంటే వాళ్ళ హైట్ పెంచుకోనికి అంతేనా అంతే మరి శివకుమార్ వచ్చిన మాట వాస్తవం కదా ఇది శివకుమార్ ఇవాళ వచ్చారండి కదా సిటీలో అరే అన్న వస్తారా నాన్న నాకు ఎవరైనా తెలుసా నేను దండం పెడతా నాకు ఇప్పుడు మాట్లాడితే అరే ఈయన ఏంటి ఓ సందర్భంలా 2011లో నాకు శివకుమార్ గారే ఒక సందర్భం నా ఫోన్ కూడా చేసిన ఒకసారి నన్ను కలిసిపో అని 2011 వేరు కదా నేను చెప్తానన్న నాకు అంటే ఎవరైంది అనేది ఎవరు ఎంతవరకు అనేది అంతేసుకుని ఎవరు తిప్పల వాళ్ళు పడుతుందా ఇప్పుడు అసలు కాదు కాదు మాకున్న మీడియా ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏఐసీసీ ఆదేశించింది శివకుమార్ని అందుకు శనివారం రోజు మధ్యాహ్నం అంటే ఇవాళ మధ్యాహ్నం సిటీలో దిగాడు రేపు 65 లోపల ఉంటే వీళ్ళందరినీ బెంగళూరుకి షిఫ్ట్ చేస్తున్నారు ప్రత్యేక విమానంలో అనేది మా ఇన్ఫర్మేషన్ తాజ్ హోటల్ దిగుతారు తాజ్ హోటళ్లకు పోతారు రేపు సాయంత్రం ఇవాళ పోతారు అక్కడికి వెళ్ళి అక్కడ వరకే డైరెక్షన్ ఉంది నెక్స్ట్ డైరెక్షన్ తెలియదు అది అక్కడ నుంచి బెంగళూరు షిఫ్ట్ చేస్తారు అది స్పెషల్ ఫ్లైట్ లో అన్న సరే ఓకే ఉండని అన్న ఎవరైనా చేయని ఇప్పుడు అన్న చెప్పేది నాన్న ఇవాళ పలానా రాకేష్ శర్మ అనే పైలట్ 550 మందిని ప్యాసింజర్లను తీసుకుపోతుండు ఇంకో దేశం దాటిస్తుండు అని మాట్లాడుకుంటారా ఇండిగో ఫ్లైట్లో ఇవాళ 560 మంది అక్కడ పోతుందంటారా ప్రతిదానికి పేరెందుకన్నా నేను పైలట్ తీసుకుపోనీకి వాళ్ళు తుచ్చుకపోతారు పార్టీ చెప్పింది తీసుకుపోతారు ఈయన స్పెషల్గా దిగి ఈయన కరాటే కుంగ్ఫూలో ఏదో కమాండర్ ట్రైనింగ్ చేసి ఈయన తీసుకుపోయి మరి ఎందుకు అప్పుడు చెప్పారు కరాటే కుంగ్ఫూ కాదనా ఆయన అంత కాదు తోపు కాదు అని కాదు మరి ఆయన ఎందుకు పంపించు ఏ కేవీపీని పంపించచ్చు కదా ఆయన ముఖ్యమంత్రి అది రానా వాళ్ళు స్పెషలిస్టులు కార్గో స్పెషలిస్ట్ కార్గోలు అవి స్పెషలిస్ట్ కార్గోలా స్పెషలిస్ట్ పోటీకెళ్ళి కార్గో వాళ్ళ డ్యూటీల్లో చెప్తారు దీని మీద కూడా తీసుకపోనీకి ఆయన వస్తే పాపం ఆయన మీద ఆయన చక్రం తిప్పుతుంటే ఆయననే సీఎం కాలేదు ముఖ్యమంత్రిలో పెట్టుకొని కూర్చుండు ఈయన అంత ప్రమోట్ చేసింది ఆయన్నే రేవంత్ రెడ్డి ఈయన ప్రమోట్ చేస్తుండు రేపు ఈయన కోసం వెయిట్ చేయాలి చిట్టి పంపి చంద్రబాబు నాయుడు ఎవడాడు చెప్పింది అన్నాడు కదా డీకే శివకుమార్ ఈమె సీఎం చేసినాడు కదా ఆయన ఎవరు నాకు చేయడానికి పక్క అంటారు అనుకుంటే అడుగు మీరు తర్వాత అంతే ఎవరినైనా యూజన్ తోల మాస్టర్ అంటే బ్రిటిష్ అని తర్వాత మనవాడే సో ఈ మొత్తం డీకే శివకుమార్ని అలాగే రేవంత్ రెడ్డి కలిపింది సూర్యుడు అంటారు నిజమేనా కావచ్చు రాజశేఖర్ రెడ్డి పిఏ కావచ్చు ఏమంటే ఆయన కూడా ఒక పాత్ర కావచ్చు నిజమేనా అది మేబీ
కావచ్చు. ఒకసారి హక్ చేసుకొని డయాస్ ముందే ప్రేమ కురిపించారు కదా రేవంత్ రెడ్డి సూర్యుడు. ఇంకా నయం సూర్యుడు అదే పాతదువైన పట్టుకొని నేను నిలవాలే. ఈ మధ్య కనపడలే మరి రేవంత్ రెడ్డి వెనుక అదే దువ్వన పెట్టుకొని ఇంకా ఆయన ఆయన వెనుక పెట్టుకోలే అంటున్నా. ఏమో ఆయన తెచ్చుకో అన్న, ఆయనకి ఈయనకి ఏదో చిన్న చిన్న పనులు ఉంటాయి. డయాస్ మీద తీసుకురావాల్సిన సందర్భం ఆయన అందరి దగ్గర తిరిగిండు. నాతో రాజేంద్ర రెడ్డి అని ఉంటాడు ఇప్పుడు వరంగల్ బెస్ట్ క్యాండిడేట్. ఆయన కూడా ఎన్నోసార్లు ఫోన్ చేశాను సూర్యుడే. నేను వచ్చి కాదు రాజశేఖర రెడ్డి చచ్చిపోయినాక అందరి ఫోన్లు కొట్టుకుంటూ కూర్చుంటాడు. ఏదో పోతే పోవచ్చు ఒకసారి ఆయన పని. అందరి ఫోన్లు కొడతారు, ఎన్ని నంబర్లు ఉంటే అంతమంది కొడతారు. మాట్లాడి మీరు పోవచ్చు. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి రైతు పాదయాత్ర ముగింపు సభలో డయాస్ మీద కనిపించాడు. అవునన్న వెళ్ళొచ్చు అన్న. అన్న నాతోని రేవంత్ రెడ్డి గంటలు గంటలు స్పెండ్ చేసిండు. నేను పీసీసీ అయితే ఎట్లా చేస్తాను నాతో కూడా చెప్పిండు అన్న. అవే సూర్యుని కూడా చెప్పొచ్చు. స్టేజ్ మీద ఎన్నోసార్లు మీడియాల ముందు తీసుకున్నాడు మా జెల్సన్ అని. అంతేనా సూర్యుడికి అంటే రాజశేఖర రెడ్డికి ఎక్కడెక్కడ పరిచయాలు ఉన్నాయి ఢిల్లీలో ఇవన్నీ మళ్ళీ చెప్పొచ్చు. నాలుగు రూపాయలు ఇస్తానని చెప్పొచ్చు. అవన్నీ కలెక్ట్ చేసుకోవడానికి ఢిల్లీలో ఎవరి ద్వారా పని అవుతుంది ఏమన్నా ఇవ్వచ్చు. అట్లా చాలా మంది ఉన్నారు నాకు నడిపేటోళ్ళు. ఇప్పుడు లాబింగ్ పీసీసీ ప్రెసిడెంట్ అయినాక చాలా మందికి లాబింగ్ చేస్తారు. చాలా మంది సూర్యుడు లాంటి వాళ్ళు ఉన్నారా? సూర్యుడు లాని అంటే ఏముందని అలా. ఇప్పుడు ఆయన ఆ స్టేజ్ కూడా దాటిపోయింది కదా. ఇప్పుడు సీఎం పోటీలో ఉన్నాడు వేరేళ్ళని పట్టుకుంటాడు. రాజశేఖర రెడ్డి లాగా నేను పార్టీని రాజశేఖర రెడ్డి సాబు ఎంబడి అనా రాజశేఖర రెడ్డి స్టైల్ అయిన ఉంటే అలా జల్సిన లాంటి వాడు మీ ముందు కూర్చోడు. రాజశేఖర రెడ్డి లెక్క అని 10% ఈయన ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్పుకోవాలి డోలు. ఎవరు ఆయన డోలు ఆయన కొట్టుకోవాలి కానీ ఎవరు కొట్టాడు అన్న. ఆయననే చెప్పుకుంటుండు కదా. ఆయననే చెప్పుకుంటుండు. ఆయననే సీఎం చెప్పించుకుంటాడు అదే తీరుగా. ఆయననే ఓ 10 మంది నూకేసుకుంటే దగ్గరకు వచ్చి సెల్ఫీలు దిగాలని ఆయన్నే ఇచ్చుకుంటాడు. వాళ్ళ తమ్ముడు నడిపిస్తాడు. 100 మంది నూకేసుకుంటే పోవాలి సెల్ఫీలు దిక్కుంటా. ఇప్పుడు ఇవన్నీ విచిత్రమైన దుకాణాలు చూసిన. ఇప్పుడు ఇంత కామారెడ్డిలో గెలుస్తాడా? గెలవాలి. బంపర్ మెజార్టీ గెలవాలని కోరుకుంటుంది. కోరుకోవడం ఓకే. ఇన్ఫర్మేషన్ ఏంటి అన్న? నాకు తెలియదు. నేను కామారెడ్డి పోలే. యాక్చువల్గా షబ్బీరాలు అయితే పక్క గెలుసు. షబ్బీరాలు లోకలోడు. ఇక్కడైనా పోతే ఉప ఎన్నిక మళ్ళీ రాదు. లోకలోడు అని చెప్పి గెలిచేటోడు. షబ్బీరాలు గెలిస్తే ఎక్కడ పెద్ద లీడర్ అవుతారని నేను పోయి కూర్చోస్తుంటాడు. అంతేనా? 1000%. కొడంగల్ గెలుస్తాడు. కామారెడ్డి షబ్బీరాలు అయితే పక్క గెలిచేటోడు. మైనార్టీ వాళ్ళు ఎక్కువ. గత 3 ఎన్నికలు ఓడిపోయింది. ఈసారి పక్క గెలిపించాలని వాళ్ళు డిసైడ్ అయి ఉన్నారు. నాకు డౌట్ అదే అన్న. ఈయన ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్తే పోటీ. మీరు ఇద్దరు మీరు రెండు అబ్జర్వేషన్ బాగా చేయాలి. గజ్వేల్ ఈటర్ రాయందర్ నిలబడకుంటే కేసీఆర్ ఓడిపోయేటోడు. ఓకే. కామారెడ్డిలా రేవంత్ రెడ్డి పోటీ చేయకుంటే కేసీఆర్ ఓడిపోయేటోడు. పక్కా ఓడిపోయేటోడు. డౌట్ లేదు. ఇప్పుడు గెలుస్తాడా అన్న కామారెడ్డిలో? కామారెడ్డిలో కేసీఆర్ గెలుస్తాడా? లోకల్ క్యాండిడేట్. నాన్ లోకల్ ఫీలింగ్ అంటే లోకల్ అని అంటే ఈయన లోకల్ అయ్యేటోడు. ఎవరో షబ్బీరాలు అయితే ఓకే. నాకు వీళ్ళ డౌట్ ఏంటంటే అంటే హుజరాబాద్కి వెళ్ళి మనం కొన్ని లెక్కలు వేసుకోవాల్సి వస్తుంది. ఓకే. వీళ్ళిద్దరు పోయి దగ్గరుండి గెలిపించినట్టు అవుతాను. కామారెడ్డిలో పబ్లిక్ ఏం చేసినా తెలియదు. వీళ్ళ ప్లాన్ మాత్రం అట్లా ఉండే. కావాలని గెలిపిస్తున్నారు అంటారు. అవునానా? నీకు సిరిసిల్లలో తీర్మాన్ మల్లయ్యను పెడితే గెలిచేది. ఇలా షబ్బీరాలను పెట్టేది ఉండే. నేను వాళ్ళని అధిష్టానం ఒక కోరిక కోరి నా టికెట్ ఉన్న పర్వాలేదు 3 సీట్లు టైట్ చేయండి అన్న. గజ్వేల్ కామారెడ్డి సిరిసిల్ల 3 టైట్ చేయమన్నా. ఏ టైట్ చేసామన్న? ఓకే. రేపు టైం కుట్రాను అది. మీరు రేపు టైంకి చెప్తారు కదా. నేను అన్న క్యాండిడేట్లను పెట్టలే. ఓకే. నేను 30 మంది లిస్టు ఈ 3 సీట్లలో ఎవరు ఉంటే బాగుంటుందని. ఓకే. చెయ్యలే. సో చూద్దాం, రేపు రిజల్ట్ కూడా వస్తుంది కాబట్టి. సో రేవంత్ రెడ్డి సీఎం అవుతాడా కాదా, ఒకవేళ అయితే ఎలా ఉంటుంది? సో మీ భాషలో చెప్పాలంటే దొంగ పోయి గజ దొంగ వస్తున్నాడు అని అంటున్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు అంత మాత్రం అద్భుతమైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి, ఆయనకంటూ ఒక విజన్ ఉంది. తెలంగాణని పెద్ద లీడర్ మా చిన్నతనంలో ఎంపీ ఆయన కూడా రేవంత్ రెడ్డి సీఎం కావాలని స్టేట్మెంట్ ఇచ్చిందంటే స్టేట్మెంట్ మొదటి నుంచి సీఎం కావాలని ఆయన తోటి దిగుతుంది కాదనా అన్న. నేను మనరావి లెక్క ఉండాలని నేను కోరుకోను. నాకు జీవితాన్ని ఎంపీ లేకుండా పర్వాలేదు. యావరేజ్ లీడర్ గారు అని ఉంటాయి కానీ సరే. ఓకే. యావరేజ్ లీడర్ జెట్సన్ గారు రాబోయే రోజుల్లో రేవంత్ సీఎం అయిన తర్వాత
కొత్త యుద్ధాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఆ యుద్ధం ఎలా ఉంటుంది అనేది చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.